ప్రజలు గెలిస్తే, ప్రజల అభీష్టం గెలిస్తే, ప్రజలు కోరుకున్నది గెలిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు డెఫినెట్గా ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజల కోరికలు నెరవేరుతాయి. కానీ గాలి గాలి ఏదో ఏదో ఓటేసి, ఒకడు మందు దాగి ఓటేసి, ఒక డబ్బులు కొట్టేసి, ఒకడు కులమని, ఇంకోటి నా బామర్ చెప్పిండని, ఇంకోటి నా సుట్టని చెప్పిండని ఇట్లా ఓట్లు వేసినామనుకో, దానిలో మెచ్యూరిటీ లేదు, మన ఎజెండా అమలు జరగదు. గెలిపిస్తాం, చేతిలో నుంచి మన ఆయుధం పోతుంది, 5 ఏళ్ళ దాకా తెచ్చుకుంటూ ఉంటాం, ఏం లాభం? కాబట్టి ఓటు వేసేటప్పుడే ఓటు యొక్క ప్రాధాన్యత గుర్తించి ప్రజా ఎజెండా వైపు అడుగులు వేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి నేను మీకు అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇక్కడ పోటీ కూడా మీకు పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఇక్కడ చాలా క్లారిటీ ఉంది. ఒకవైపునేమో టీడీపీ, కాంగ్రెస్ 58 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీల యొక్క కూటమి ఒకవైపు, 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మీ దీవెనతో 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు ఉంది. ఇక మధ్యలో ఎవడో ఉన్నారు కానీ వాళ్ళ పెద్ద లెక్కలు లేరు, ఈ ఇద్దరి మధ్యనే ఉన్న పోటీ అంతా ఉంది. ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఉందండి నాకు అర్థం కాదు. చాలా ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ అనే కొత్తగా ఆకాశం నుంచి దిగి వచ్చిండ్రా, 58 ఏళ్ళు వాళ్ళే కదా పరిపాలన చేసింది, కొత్త లెవెల్ చేయలేదే బలమని ఇప్పుడు హిమాలయ పర్వతాలకు పోయి ఆకుపసర దాగి వచ్చిండ్రా, పవిత్రులు అయిపోయిండ్రా. ఎందుకు మనం ఎందుకు కన్ఫ్యూజ్ కావాలని నేను అడిగేది, దయచేసి దేనికోసం ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి, కావద్దు. ఓటు వేసేటప్పుడు తత్తరపాటు బిత్తరపాటు అస్సలు ఉండొద్దండి, దయచేసి మంచిగా నిఖార్సుగా వేయాలి ఓటు. మనం కొట్టినాడు ఓడు జబర్దస్త్యా, మంచిగా వేయాలి ఓటు నిదానంగా. ఈరోజు కూడా బాధ కలుగుతుందండి, ఎన్నికలు అనగానే లారీల కొద్ది మద్యం సీసాలు దిగుతుంటాయి, నీచమైన దుర్మార్గమైన పద్ధతులు ఎంతకాలం జరుగుతాయండి దేశంలో, ఎప్పటిదాకా భరించాలి దేశం? కొత్తగూడెం ఒక చైతన్యవంతమైన వేదిక కాబట్టి కొంచెం నా మనసులో ఉన్న బాధ కూడా మీతో నేను షేర్ చేసుకుంటా ఉన్నా. ఏమి దిక్కుమాలిన పద్ధతులు ఇవి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి, దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా పచ్చవదాలు మాట్లాడచ్చునా? మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం ఈ దేశం? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంటు మంచిగా లేదో అంటే నేనంటే నేను ఇప్పుడు రౌత్ తీసుకొని ఎత్తివాళ్ళు కొట్టుకోనా? నేనన్నా మోడీ గారు నీకు ధైర్యం ఉంటే ఆనే ఉండు, మా కరెంటు మంత్రిని కూడా వెంబడేసుకొని నేను వస్తాను ఆడికి నిజామాబాద్కు, హెలికాప్టర్ ఉన్నది నా దగ్గర కూడా, అర్ధగంట గంటలో వస్తానా, ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగిన ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా జల్తుంది అని మాట్లాడితే ఇది దేశమా, ఇది ప్రజల ప్రజాస్వామ్యమా, దీనికి ఏమైనా అర్థం పర్థమే ఉందా? అడ్డగోలుగా మాట్లాడచ్చునా? రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో, ఎవడు రాసిస్తాడో తెలియదు. మేమంట కమిషన్ తీసుకుంటున్నామట, మేం తీసుకున్నామా కమిషన్? ఇలా బెయిల్ మీద నువ్వు తిరుగుతున్నావా? నేషనల్ ఎరాల్డ్ నిధులు మింగింది ఎవరు? మేము ఆ కమిషన్ తీసుకున్నది. 15 ఏళ్ళు మేము పేగులు దిగేదాకా అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపవాసం ఉన్నామో, పోలీసులను జైళ్లను ఎదుర్కొంటూ పోరాడి తెలంగాణ సాధించిన వాళ్ళం మేము. మేము కమిషన్ తీసుకున్నాము, ఎవడిచ్చిన మా పోరాటంలో మా కమిషన్? మీరు రాసి రంపాన పెట్టిన తెలంగాణ, మీరు నాశనం చేసిన తెలంగాణ అనేక పోరాటాలతో సాధించినాం మేము. దాని బాట తప్పిపోయింది కాబట్టి ఇలా ఒక మార్గంలో పెట్టి దానికి ఒక మార్గనిర్దేశం చేసి ఒక పద్ధతిగా ఇక్కడ ప్రజలు బతకడం కోసం రాత్రి మవ్వలు కష్టపడతా ఉన్నాం, తన్లాడుతున్నాం. మీలాగా కమిషన్లు మేము తీసుకో లంబకోణాలు కుంభకోణాలు ఇప్పుడు ఉన్నాయండి, మీ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీసే 90% అని చెప్పిండు. నేనన్నా మన ఎంప్లాయీస్ ఏమో అదానీ దగ్గర పనిచేసి ఆస్ట్రేలియా బొగ్గు గన్నులు సంపాదిస్తే నువ్వెందుకు సంపాదించలేవు, శ్రీధర్ సింగరేణి సంస్థను ఎందుకు పోతలేదు, కమాన్ పో, నువ్వు కూడా ఇండోనేషియావో ఆస్ట్రేలియా పోమని చెప్పినాం. పోయినారు, ఎక్స్ప్లోర్ చేసినారు, ఎస్ నేను ఆ పనిలో ఉన్నా. సింగరేణికి ఉన్నటువంటి మైనింగ్ నైపుణ్యం ఈ దేశంలో ఎవరు కూడా లేదు, కోల్ ఇండియా కంటే కూడా పాత సంస్థ మన సింగరేణి.
మీరు అద్భుతంగా సంస్థ నిలబెట్టినారు, మీరు కష్టపడ్డారు, మీకు తప్పకుండా మీ వెంట కేసీఆర్ ఉంటాడు, మీ డిపెండెంట్ ఉద్యోగులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇదే దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు వచ్చి చేసినారు, మీకు తెలుసా విషయం. ఇంకో సమస్య ఉంది, డెఫినెట్గా ఒక ఎయిర్ స్ట్రిప్ కొంత స్థలం కొనైనా సరే కొత్తగూడెంలో మినీ ఏరోడ్రామ్ వచ్చే చర్యలు కూడా నేను తీసుకుంటాను, మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా అక్కయ్య మా నాగమణి గారు అక్కడ ఊరుతో ఉన్నారు, ఆమె బ్రహ్మాండమైన ఉద్యమం చేసింది, ఎవరు లేనినాడు జిల్లాలో జెండా పట్టుకొని టీఆర్ఎస్ గులాబీ జెండా గద్దె ఆమెని స్వయంగా కష్టపడి కట్టి ఆమె పనిచేసిన కార్యకర్త. త్వరలోనే నాగమణి గారికి కూడా రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తుంది, నా బాధ్యత. మీ తమ్ముడే ముఖ్యమంత్రి కాబట్టి మీరేం చింతించదని కూడా నాగమణి గారికి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా అందరినీ కలుపుకొని అందరం కలిసి అభివృద్ధి బాటలో పోదాం. ఫైనల్గా కొత్తగూడెం ప్రజలకు నేను ఒక కానుక ఇచ్చిన, మీరు నాకు రిటర్న్ ఇవ్వాలి, మీ ధర్మం. తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ, వెంకట్రావు ఎమ్మెల్యే లేకపోతే ఈ జన్మలు కూడా కొత్తగూడెం జిల్లా కేంద్రం కాకపోతుండే. నిజమేనా ఈ మాట? మేము జిల్లా తెచ్చి మీకు ఇచ్చినాం, జిల్లా చేసిన బహుమానం ఎన్నికల్లో వెంకట్రావు గెలుపు ద్వారా మీరు నాకు అందించాలి, మీరు కనీస కృతజ్ఞత తెలపాలి అని మీ అందరిని కూడా కోరుతూ, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి నాగేశ్వరరావు గారు నాకనే ముందే లేచి నిలుచుకున్నారు. మీరు దయచేసి పెద్ద ఎత్తున వెంకట్రావు గారి కారు గుర్తుకే ఓటు వేసి పెద్ద మేయాడుతున్న వారిని గెలిపించండి. తప్పకుండా అన్ని రకాల నా సహకారం కొత్తగూడెంకు ఉంటుందని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే.